నమస్కారం టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు మారకాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం ఈరోజు మారకాపుర పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మారకాపురం పట్టణంలోని 26వ వార్డులోని 66-67వ బూతులలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఇదేం కర్మ పాంప్లెట్స్ పంచుతూ ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మారకాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు 26వ వార్డు తెలుగు దేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బెల్లంపల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేతలు నిర్వహిస్తున్నారు రెవెన్యూ మున్సిపల్ పోలీసు అధికారులు. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 170లోని అక్రమంగా నిర్మాణం చేపట్టిన కట్టడాలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలకు వేసుకున్న ప్రదేశానికి వెళ్లి జేసీబీతో తొలగింపు చేశారు. పోలీసుల పహారాలో నిర్మాణాలను నేలమట్టం చేశారు. అక్రమంగా నిర్మించిన భవనాలను వదిలిపెట్టి పేదవారి నిర్మాణాలను కొంతవరకు కూల్చివేసినట్లు ప్రచారం సాగుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలంలోని సంక్రాంతి పండుగ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డీఎస్పీ మీటింగ్ నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని కోరారు. కోడి పందాలు గుండాట పేకాటలు నిషేధిస్తున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రిపుల్ రైడ్ వంటివి జరగకుండా అల్లరి మూకలపై పోలీసు వారు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని సంక్రాంతి పండుగ భక్తి మార్గ జరిగేలా చూస్తామని ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి ఉన్నా సరే మేము గ్యారంటీగా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో మీకు అందరూ తెలుసు, ఈ డీజేస్ కానీ లేదా అదర్ యాక్టివిటీస్ కూడాను మనం ఇతరులకు ఇబ్బంది లేకుండా చూడాలి. అటువంటి వాటిని కూడాను మీరంతా డిస్క్రైబ్ చేయాలి. అలాగే ఈ ఫైర్ క్రాకర్స్ చెప్పారు, మన ఫైర్ డిపార్ట్మెంట్ అది కానీ తీసుకోవాలి. ఏమంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా పర్మిషన్స్ ఏమైనా వస్తున్నాయి కానీ రావాలండి. ఎందుకంటే మీకు ఏదైనా జరిగినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ రెస్పాన్సిబిలిటీ మీకు ఫిక్స్ అయిపోద్ది. ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు త్వరితన్ని బాగానే ఉంటాయి, జరగలేదనుకోండి ఆ కన్సర్న్ పర్సన్స్ అంతా కూడా దానిలోనే అది రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయిపోద్ది. అప్పుడు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీ సైడ్ నుంచి మీరు మీ రెస్పాన్సిబిలిటీ మీరు తగ్గించుకుంటున్నా బెటర్. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కేవీ రమణ, కొత్తపేట ఎస్ఐ మణికుమార్, ఎంఆర్ ఓజీ డి కిషోర్ బాబు, జెడ్పీటీసీ రమాదేవి, ప్రవీణ్ కుమార్, గొల్లపల్లి డేవిడ్ రాజు, ముత్యాల వీరభద్రరావు, మార్కాన గంగాధర్, కంటం శెట్టి శ్రీనివాసు, బొక్క లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మినిమం అంటే ఇది వేరే కాకుండా అసలు ఫైర్ క్రాకర్స్ పర్మిషన్ వాళ్ళు అసలు ఎవరు తెచ్చిన వాళ్ళకి వాళ్ళు అసలు అసలు పర్మిషన్ ఉండి వాళ్ళు తయారు చేస్తున్నారా, ఇల్లీగల్గా ఏదైనా తయారు చేస్తున్నారా, అట్లాంటివి ముందే ఒకసారి వెరిఫై చేయండి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి. అది కొంచెం మీరు అది ప్రాసెస్ చేయండి. మీరు కమిటీ ఉంది కదా, ఫార్మల్ లెటర్ అవన్నీ పెడతారు కదా, వాళ్ళు పెడతారు. బట్ మినిమం మీరు అన్నీ కూడా కొన్ని తీసేసుకోండి. అలాగే ఇప్పుడు ఆ ఫైర్ క్రాకర్స్ దగ్గర ఇప్పుడు మీరు ఈ వాలంటీర్స్ పెట్టిన వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇవ్వండి, అంటే బ్యాడ్జెస్ అన్నారు కొంచెం డ్రెస్ కోడ్ పెట్టి వాళ్ళందరిని కంట్రోల్ చేసేటట్టు పెట్టాలి. అన్నసరిగా లోపలికి వెళ్ళడం ఇప్పుడు ఈ మీరు చెప్పారు మొత్తం 3 స్పెల్స్లో జరుగుతాయని చెప్పాను ఫైర్ క్రాకర్స్. ఆ టైంలోనే అంటే ఒక ఒక కమిటీ వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఏం పెట్టలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గంలో జరిగే ఈ సంక్రాంతి సంబరాలు ఈ జిల్లాలోనే ఎక్కడా జరగలేనటువంటి విధంగా పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమం ఇది. చాలామంది వేలాది మంది సుమారు 50-40 వేల మంది వచ్చి జరుపుకునేటువంటి సంబరాలు ఇవి తీర్థం. నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను మరి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా జరిగే ఇంత జనం వచ్చినప్పటికీ కూడా సక్రమంగా జరిగేటువంటి కార్యక్రమం ఇది కొత్తపేటలో. ఎందుకు మనవి చేస్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వారు వైఎస్ఆర్ కానివ్వండి తెలుగుదేశం వారు కానివ్వండి బీజేపీ వారు కానివ్వండి అందరూ కలిసి మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని మన ఈ కొత్తపేట ఖ్యాతిని నిలపాలన్న ఆలోచనతోటి మరి కార్యక్రమాలు చేసినటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. జగనన్న, నా పేరు శ్యామల, నేను ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఏఆర్ కానిస్టేబుల్ పల్లెపాటి అర్జున్ నన్ను మాయమాటలతో నమ్మించి మోసం చేసి నన్ను గర్భవతిని చేసి బలవంతంగా భ్రూణ హత్య చేయించినాడు. నన్ను మోసం చేయటమే కాకుండా చంపుతానని బెదిరిస్తున్నాడు. 6వ తేదీ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ అయినా అర్జున్ని పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడే ప్రయత్నం చేస్తోంది. నాకు న్యాయం చేయటం లేదు. మీరే నాకు న్యాయం చేసి నాకు ప్రాణరక్షణ కల్పించాలని కోరింది. నా పేరు లక్కంతోటి శ్యామల, నేను మైనంపాడు వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఏఆర్ కానిస్టేబుల్ పల్లెపాటి అర్జున్ అనే అతను నన్ను మాయమాటలు చెప్పి మోసం చేసి లోపరుచుకొని నేను గర్భవతి రాగానే నా సమ్మతి లేకుండా గర్భం తొలగించి నా మీదకి దాడులకు పాల్పడుతూ ఉన్నాడు. ఇతను ఏఆర్ కానిస్టేబుల్ అవటం వల్ల అతని మీద నేను తాలూకా పోలీస్ స్టేషన్లో 6వ తారీఖు ఫిర్యాదు చేసినాను. అక్కడ ఎటువంటి స్పందన అనేది లేదు. తర్వాత ఈరోజు నేను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని స్పందనకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చున్నాను. అయినా కానీ ఎటువంటి స్పందన అనేది లేదు. అతను పోలీస్ అవటం వల్ల అతన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. కనుక నువ్వే నాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థించుచున్నాను. బాపట్ల జిల్లా వేటపాల మండలం కొత్తపేటలో ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్లు సమావేశమై రాష్ట్రంలో ఇటీవల తెచ్చిన జీవో ఒకటి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని, ప్రజల ప్రాణాల రక్షణ కోసం తెచ్చిన జీవోను తప్పు పట్టడం వారికే చెల్లిందని తెలిపారు. ఎందుకు రాలేదు నువ్వు ప్రజల్ని పరామర్శించడానికి? 8 మంది నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాల్లో భాగంగా గ్రాఫిక్స్ రాజకీయాల్లో భాగంగా ప్రాణాలనే బలికొన్నాడే. 8 మంది ప్రాణాలు గడ్డిపోచ కంటే ఈనంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రాణాలు కనిపిస్తున్నాయా? పేద ప్రజలంటే లెక్క లేదా చంద్రబాబు నాయుడు నీకు? కొంచెమన్నా పశ్చాత్తాపం మీ మొహంలో కనిపిస్తుందా? 8 మంది చనిపోతే ఎంత దుర్మార్గాన్ని పొడిగట్టి ఈరోజు ఈ రాష్ట్రం రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి వానికి ఇలాంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి దుష్ట పాలన రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ నువ్వు ఒత్తాసు పలికేది? జగనన్న, ఇలాంటివి వీళ్ళ మూలాన వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలు పేద అమాయక ప్రజలు బలి కాకూడదు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోకూడదు అని చెప్పే ఈరోజు జీవో నంబర్ 1 తీసుకోవడం జరిగింది. ఆ జీవో నంబర్ 1 మరి ఎంత స్వార్థపూరిత రాజకీయాలకి ప్యాకేజీకి నువ్వు అలవాటు పడిపోయి చంద్రబాబు నాయుడు ఏది చెప్తా తలకాయపుతూ డూడూ బస్ ఉన్నలాగా నువ్వు మారిపోయినావే. నువ్వు ఈ రాష్ట్రానికి రాజకీయ జనసేన నాయకుడిని ఎవరు గుర్తిస్తారు? ప్యాకేజీ తీసుకునే పవన్ కళ్యాణ్ కి రాజకీయ నైతిక విలువలు లేవని, తెలియవని, చంద్రబాబుకి పదవికాంక్ష తప్ప ఏమీ పట్టవని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆడి పోసుకోవటం తప్ప వారిద్దరికి మరేమీ పట్టవని, ప్రజారంజకంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని తెలిపారు. చంద్రబాబు నాయుడు దత్తతండ్రి, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కలిసినటువంటి తీరు ఈ రాష్ట్రంలో అవకాశవాద కుట్ర రాజకీయాల్లో భాగంగానే వీరి కలయిక అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీళ్ళ కుట్ర రాజకీయాల్లో భాగంగానే అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్కి సూటిగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్, ఇంతవరకు ప్రజలు నిన్ను జనసేన నాయకునిగా గుర్తించారు. ఈరోజు నీవేదైతే చంద్రబాబు నాయుడు పాదాల దగ్గరికి వెళ్ళి
నీ జనసేన పార్టీని ఆయన పాదాల దగ్గర తాకట్టు పెట్టి కేవలం నీ ప్యాకేజీ కోసము ఇంత చీప్ రాజకీయాలకు పాల్పడతావు పవన్ కళ్యాణ్, నువ్వు ఎంత దుర్మార్గం ఇది! అసలు నీకు రాజకీయ విలువలు ఉన్నాయా, నైతిక విలువలు ఉన్నాయా పవన్ కళ్యాణ్? నీకు పవన్ కళ్యాణ్, మీరిద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా వీకెండ్ టూరిస్ట్ రాజకీయాలు చేసే టూరిస్ట్ వీళ్ళిద్దరు ఈ రాష్ట్రంలో. రాజకీయంగా ప్రజల మనోభావాలు ప్రజల కష్టాలు బాధలు వీళ్ళకిద్దరికి పట్టవు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలు, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ప్రగతి వాళ్ళకి ముఖ్యం. బాపట్ల జిల్లా చీరాల రామనగర్ లోని రెండో సచివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు కంప్యూటర్లు మానిటర్లతో పాటు లామినేషన్ యంత్రాలను అపహరించుకపోవటం జరిగింది. వీరు మధ్య మత్తులో ఈ చోరీకి పాల్పడటం జరిగింది. అక్కడ లామినేషన్ ఉంది అన్ఎంప్లాయిడ్ దగ్గర, అది పోయింది. అక్కడ సిస్టమ్ మార్నింగ్ 9 గంటలకు ఆఫీస్కి వచ్చాము. ఆఫీస్కి వచ్చి చూస్తే తాళము లేకుండా గడి మాత్రం పెట్టింది. మరి అనుమానం వచ్చి చూశాను. అనుమానం వచ్చి చూస్తే లోపల కొంత దొంగతనం జరిగింది. మరి 2 సిపియులు, ఒక ప్రింటరు, ఒక లామినేషన్ మిషన్ మరి మిస్ అయ్యి ఉన్నాయి. వెంటనే నేను మా సరసర సిబ్బందికి వెంటనే కాల్ చేశాను. మరి వారు వచ్చారు. మేమందరం కలిసి మళ్ళీ కమిషనర్ గారికి తెలియజేశాము, అలాగే సిఐ గారికి తెలియజేశాము. మరి వారు కూడా వచ్చి పరిశీలించి మరి దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం పోలీస్ స్టేషన్ నందు ఏఎస్పీ నాగేశ్వరరావు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రకొండపాలెం నియోజకవర్గంలో సెప్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించి పలు గంజా మొక్కలను ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని, పట్టణంలో కిరాణా దుకాణాల్లో బెల్లం నిల్వలను స్టాక్ బోర్డుల్లో తెలియచేయాలని ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఏ మారుతి కృష్ణ వారి సిబ్బంది పాల్గొన్నారు. బోత్ సెబ్ అండ్ పోలీస్ ఇద్దరు కూడా సంయుక్తంగా ఎస్పీ ప్రకాశం శ్రీమతి మల్లికా గారికి ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం దాడులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో జిల్లాలో ఐడిఆర్ఐ కానీ ఎన్డీపీఆర్ కానీ గాంజా కానీ ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిపైన ఉపవాదం మోపి పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తయారు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మార్కాపూర్, ఎర్రగొండపాలెం రెండింటిలో కూడా ఈరోజు నేను విజిట్ చేయడం జరిగింది. లాస్ట్ ఈ పర్టికులర్గా గాంజా మీద కూడా గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశం. ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా కొంత మా ఇన్ఫార్మర్స్ ఉన్నారు. మా ఇన్ఫార్మర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ అలాగే మాకుండే అదర్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఎనాలిసిస్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ పర్టికులర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కానీ ఈ రెండింటితో కోఆర్డినేషన్తో ప్రజలకు అవగాహన కల్పించడం ఒకటి, ప్లస్ ఇటువంటివి ఎవరైతే చేస్తున్నారో సాల్వ్ చేస్తున్నారో వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం రెండు జరుగుతుంటాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింప చేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు విదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.